పక్షిరాజు యవనం వలెని యవనము కృతదగుచున్నట్లు మేలుతోని హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 103:5. దేవుని వైపు చూచినప్పుడు నూతన బలము లభించెను. ఆత్మీయమైన మేలులు ఆత్మీయమైన దీవెనలు అనుగ్రహించువాడు దేవుడే. ఆయనే ఆత్మీయ ఆహారము జీవజలము దయచేవాడు. ఆత్మ బలపరచబడాలి. ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. హృదయాన్ని భద్రపరచుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరియు అన్న వస్త్రములతో తృప్తి చెందాలి. స్వార్థము ధన వ్యామోహం ఉండకూడదు. ధనము సమస్త కీడునకు మూలము. నీ యొద్ద ఉన్నది నలుగురికి పంచిపెట్టాలి. బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు. ఆకలితున్న వారికి ఆహారం పెట్టాలి. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాలి. నశించి వారికి సత్య సువార్తను ప్రకటించాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆసన్నమైనది. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చి నీకు తృప్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్.